కేంద్ర ప్రభుత్వ నిధులను రాష్ట్ర ప్రభుత్వం తమ నిధులుగా చెప్పుకుంటూ పబ్బం గడుపుకుంటుందని మహబూబాబాద్ బీజేపీ జిల్లా అధ్యక్షుడు రామచంద్రారావు మండిపడ్డారు. ఎన్ఆర్ఈజీఎస్ కింద వచ్చిన నిధులను ఉపాధి కూలీలకు వినియోగించకుండా సీసీ రోడ్లకు వాడుకుంటూ రాష్ట్ర ప్రభుత్వం నిధులుగా చెప్పుకుంటున్నారని దంతాలపల్లి మండల కేంద్రంలో 3 గ్రామ పంచాయతీలకు 5 లక్షల చొప్పున 15 లక్షలు కేటాయించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో తదితరులు పాల్గొన్నారు. భారతదేశం స్వతంత్రం పొందిన తదుపరి ఏర్పర్చుకున్న రాజ్యాంగం ప్రకారంగా దేశం అభివృద్ధి చెందడానికి గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోటి ఒక్కొక్క రాష్ట్రానికి ఆ రాష్ట్రంలో ఉండబడినటువంటి జనాభా ప్రాతిపదికన కేంద్ర ప్రభుత్వం నిధులు కేటాయిస్తూ వస్తూ ఉండేది. కానీ ఆ నిధులతోటి గ్రామీణ ప్రాంతాలు అభివృద్ధి శూన్యమైపోయి రాజ్యాంగ పరంగా ఎన్నుకోబడినటువంటి ప్రజాప్రతినిధుల యొక్క అభివృద్ధి మాత్రం జరిగింది. ఈ విషయాన్ని గమనించినటువంటి స్వర్గీయ శ్రీ రాజీవ్ గాంధీ గారు స్వయంగా ఒప్పుకున్నారు. కేంద్రం నుండి ఒక గ్రామానికి 100 రూపాయలు పంపితే ఆ గ్రామానికి చేరుకొని అభివృద్ధి కావడానికి 15 రూపాయలు మాత్రమే చేరుతున్నాయని చెప్పి చెప్పడం జరిగింది. కానీ దాన్ని ఏ విధంగా అరికట్టాలనే విషయం లోపల వారు ముందుకు పోలేకపోయారు. పూర్తి మెజార్టీ ఉండే శ్రీమతి ఇందిరాగాంధీ మరణం తర్వాత ఎన్నికల లోపల వారి యొక్క సానుభూతిపై ఎన్నడూ లేని విధంగా కాంగ్రెస్ పార్టీకి అప్పుడు పెద్ద మెజార్టీ రావడం జరిగింది. ఇదే విషయాన్ని ప్రస్తుత భారత ప్రధాని దామోదర దాస్ నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ ప్రతినిధిగా ప్రజా ఉపయోగక రంగానికి ఉపయోగించే నిధులన్నీ కూడా ప్రజలకు ఉపయోగపడాలి తప్ప మధ్యదారి మళ్లించడానికి వీల్లేదని చెప్పి కొన్ని రాష్ట్రాలు గ్రామీణ ప్రాంత అభివృద్ధి కొరకు పంపిస్తే వాళ్లకు పర్సెంటేజీలు వచ్చేటువంటి ప్రాజెక్టులకు పెట్టుకొని ఈ యొక్క గ్రామీణ ప్రాంత అభివృద్ధిని శూన్యంగా చూస్తున్న కారణంగా గ్రామీణ ప్రాంతంలో నివసించే జనాభా ప్రాతిపదికన ఆయా గ్రామాలకు కేంద్రం నుండి నేరుగా నిధులు పంపడం జరుగుతూ ఉంది. దీన్ని రాష్ట్ర ప్రభుత్వం జీర్ణించుకోలేకపోతూ ఉంది. ఎప్పుడు కిషన్ రెడ్డి గారు దమ్ముంటే కేంద్రం నుండి నిధులు తీసుకురావాలని చెప్పి టీఆర్ఎస్ పార్టీ నాయకులు మంత్రులు మాట్లాడుతూ ఉన్నారు. మరి కేంద్రం నుండి రాకుంటే ఈ రాష్ట్రం అభివృద్ధి శూన్యమై ఉండేది. రాష్ట్రం ఏర్పడ్డప్పుడు స్వయంగా ముఖ్యమంత్రి తెలంగాణ ధనిక రాష్ట్రం అని చెప్పడం జరిగింది. మరి ఇప్పుడు అప్పుల రాష్ట్రంగా మార్చిండ్లు. ఈ అప్పుల రాష్ట్రంగా మారడానికి కారణాలు ఏంటి? మీరు అభివృద్ధి కొరకు చేసిన ఖర్చు ఎంత? అభివృద్ధి కొరకు చేసిన అప్పులు ఎంత? కేంద్ర ప్రభుత్వం నుండి వచ్చిన నిధులు ఎంత? శ్వేతపత్రం విడుదల చేయాలని చెప్పి భారతీయ జనతా పార్టీ ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉంది. అంతేకాకుండా దంతాలపల్లి మండలం లోపల దంతాలపల్లి భయా పెద్ద ముప్పాల ద్వారా కుంటపల్లి వరకు 10 కిలోమీటర్ల రోడ్డుకు 14 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. అదేవిధంగా మానుకోట జిల్లాలో మరొక మండలం పెద్దవంగ నుండి ఉప్పరగూడెం వరకు 10 కిలోమీటర్లకు 12 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. ఇంకా చెప్పాలంటే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి వరంగల్ స్మార్ట్ సిటీ కింద కేంద్ర ప్రభుత్వం 500 కోట్లు మంజూరు చేయడం జరిగింది. మల్టిపుల్ హాస్పిటల్ నిర్మాణం కొరకు 120 కోట్లు మంజూరు చేయడం జరిగింది. మరి రాష్ట్ర ప్రభుత్వం కేంద్రం ఏమిచ్చిందంటే ఈ నిధులన్నీ ఎక్కడి నుంచి వస్తున్నాయని చెప్పి సమాధానం చెప్పాల్సిన అవసరం ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఉందని చెప్పి నేను చెప్తా ఉన్నాను. మిత్రులారా, కిషన్ రెడ్డి గారికి చర్చించే అర్హత లేదట. కిషన్ రెడ్డి గారితో చర్చించే అర్హత మీకు ఎవరికి ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను. మిషన్ భగీరథ నీళ్ళ విషయం లోపల
రుజువు చేస్తారా అంటున్నారు. మిషన్ తగేదర రథ నీళ్లు ఇప్పటి వరకు ఒక కంటితోటి ఒక చుక్క కూడా చూడని గ్రామ పంచాయతీ ఉన్నాయి. మీరు ఏర్పాటు చేసిన గ్రామ పంచాయతీ కేసముద్ర మండలం ఇనుగుర్తి గ్రామం నుండి లాల్ తండను గ్రామ పంచాయతీగా చేసిండు. ఆ గ్రామ పంచాయతీకి ఈ రోజు వరకు కూడా మిషన్ భగీరథ నీళ్లు ఒక చుక్క కూడా రాలేదని చెప్పి నేను సవాల్ చేస్తాను. దమ్ముంటే మీరు రాని నేను నిరూపిస్తాను.